Hello friends, welcome back to my channel, Cherry Darling. Iroju vlog vachesi, iroju video vachesi meeku telisipoyi untundi already. Maramarala laddu. Nenu okati chinnadi okati pedda chesanandi. Meeru correct size lo chesukochu. Correct ga chesthe chaala baaga vastayi anamata ee maramarala laddulu. Ela unnayandi chudaniki chaala baagunnayi kada. Ippudu idi ela prepare chesukovalo chuddam. So let's start the vlog. చూడండి ఇందుకు మనం ముందుగా ఏం చేయాలంటే మనం బౌల్ లో ఫస్ట్ 1.5 గడ్డ బెల్లం వేసుకోవాలి నేను ఎవరికైనా చేత కాని వాళ్ళైనా సరే బాగా చేసేటగానే చెప్తాను బట్ ఒకవేళ బై మిస్టేక్ నాకే పోతే నేను చెప్పలేను నేనైతే బాగా చేయడానికి అయితేనే ప్రయత్నిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 1.5 కప్పు కాదండి సారీ 1.5 గడ్డ బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని ఇదంతా కరిగేట్గా చేసుకోవాలన్నమాట చూడండి ఇదంతా వాటర్ లెక్క కరిగిపోతుంది మొత్తం ఈ గడ్డలన్నీ కరిగిపోవాలన్నమాట నీట్గా ఓకేనా చూడండి గడ్డలన్నీ కరిగిపోవాలన్నమాట ఇంకా ఇది కరగలేదు బట్ మెల్లగా కరుగుతూ ఉన్నాయి జస్ట్ బెల్లం కరిగితే చాలండి ఇలా మరగక్కర్లేదు నాకు ఇంకా బెల్లం కరగలేదు కాబట్టి నేను అలాగే పెట్టుకున్నాను అన్నమాట ఓకేనా చూడండి నాకు ఇంకా కరగలేదు కాబట్టి అలాగే పెట్టుకున్నాను చూడండి కరిగిపోయాయి వాటర్ ఇంకా ఆఫ్ చేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాకం తెలియదు అన్న వాళ్ళకి ఒక చిట్కా అన్నమాట ఇది ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ బాగా ఉడకనిచ్చిన తర్వాత వాటర్లో వేస్తే అది పాకము ఉండకడుతుంది ఆ తర్వాత మనం మరమరాలు వేయొచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ వాటర్ వడకట్టేసుకుందాం చూడండి ఇదనేది వడకట్టేసుకున్నాము వేరే బౌల్లోకి చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇదంతా పక్కకేసేసేయాలన్నమాట చూడండి అలా మరుగుతుంది కదా మనం పాకం చూసుకోవాలి మనకి పాకం వచ్చినట్లయితే ఇంకా మరమరాలు వేసేద్దాం చూడండి ఇంకొంచెం రావాలి పాకం ఇంకొంచెం బాగా రావాలన్నమాట చూడండి మనం వాటర్లో వేయగానే మనకి ఇలా లూజుగా కాకుండా ఇలా థిక్ అయిపోవాలన్నమాట అర్థమైందా ఇలా థిక్గా అయిపోవాలన్నమాట లూజ్గా ఇలా ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఇలా థిక్గా అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం మరమరాలు వేసేసుకుందాం చూడండి మరమరాలు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అన్నమాట ఇది నల్లబెల్లం కాబట్టి కొంచెం బ్లాక్గా వస్తాయి మరమరాలు ఓకేనా ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక కిందికి దించేసి నీట్గా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత కదా నెక్స్ట్ వచ్చేసి ప్లేట్కి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేసుకుందాము మాకు ముద్దలు రావు అనేటోళ్ళు ఇలాగే హ్యాపీగా బౌల్లో వేసుకొని తినేయచ్చు ఓకేనా వస్తాయి అనుకునేటోళ్ళు ముద్దలు చేసుకోవచ్చు నేనైతే ట్రై చేస్తాం ముద్దలు ఓకేనా వాటర్తో అద్దుకొని అలా వాటర్ తీసుకొని అలా అద్దుకొని ముద్దలు చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది చేతికి ఖర్చుకోకుండా ఓకేనా లెట్స్ స్టార్ట్ ది వీడియో చూడండి ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాను ఇంకా ఇవి ముద్దలు చేసుకుందాం నీట్గా నేను చేసి చూపిస్తాను ఎందుకంటే వచ్చేతో ఫోన్ పట్టుకొని వచ్చేతో ముద్దలు చేయలేను కాబట్టి ఓకేనా చూడండి ఇలా ముద్దలు చేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల ముద్దలు మరమరాల లడ్డూలు ఏవైనా అంటారండి మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో